ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను ఆల్రెడీ బొద్దింకను చంపి అక్కడ దాచుంచాను. అయిపోయాయా? ఇంకేమైనా ప్రశ్నలు మిగిలినాయా? పద, అక్కడ వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దక్ష, దక్ష, ఆగాగు. ఏంటి? ఇప్పుడు అది తింటే రఘు కూడా చచ్చిపోతాడా? అందులో ఏమన్నా అనుమానమా? లేదు లేదు, రఘు చచ్చిపోవడానికి వీల్లేదు. ఏ, ఎందుకని? రఘు అంటే నీకు పడదు కదా. చస్తే నీకేంటి, బ్రతుకుంటే నీకేంటి? లేదు లేదు, అలా కాదు. రఘు చచ్చిపోవడానికి వీల్లేదు అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. రఘు నాకు భర్త, తాళి కట్టిన మొగుడు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అదేంటి, పొద్దుస్తమానం తిడుతూనే ఉన్నావుగా. అలాంటి వాడు చస్తే నష్టమేంటి? లేదు లేదు, తిట్టడం అనేది అది అంతే. కానీ రఘు మాత్రం చావడానికి వీల్లేదు. రఘు ఆ కుటుంబానికి చెందినవాడు. నా అక్కకు అన్యాయం చేసిన రాముకి సొంత తమ్ముడు. జరిగిన కుట్రలో రఘుకి భాగముంది. గీత కుటుంబంతో పాటు రఘు కూడా చావాల్సిందే. ఆ మాట అంటే నేను నిన్ను చంపేస్తాను. నీ అంజలి, నేను, మా ఆయన, మీ ముగ్గురం మాత్రం చావకూడదు. కుదరదు అని చెప్తున్నాను కదా. అలా అయితే ఇది కూడా కుదరదు. అలాగా ఎలా చెయ్యనివ్వవో నేను చూస్తాను. దక్ష, 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 ఏం చేస్తున్నావు? నన్నే ఆపడానికి ప్రయత్నం చేస్తావా? తాళి కట్టిన భర్తని మొదటి రాత్రి చంపడానికి ప్రయత్నం చేసిన దాన్ని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? భగవంతుడా, నేను చేయరాన్ తప్పు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నా భార్యాబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈ తప్పు చేయడానికి ఒప్పుకున్నాను. నిజానికి ఆ పసిపిల్లని, ఇంకొకళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. దీనివల్ల నా కుటుంబానికి నేను దూరం కాకుండా ఉండేలా చూడు తండ్రి. అమ్మయ్యా, చివరికి మోక్షం లభించబోతుందిరా. నువ్వు చెప్పిన పదార్థాలు ఇప్పటికి తీసుకొస్తున్నాడు. రారా బాబు, రారా, రా త్వరగారా. ఏంటానమ్మా, మంచి ఉత్సాహంగా ఆకలిగా ఉన్నట్టున్నావు. అంజలి కంటే ఎక్కువ ఆత్రం చూపిస్తున్నావు. అమ్మా, నీలో ఇలాంటి ఉత్సాహం ఆనందం చూసి ఎన్నాళ్ళయిందమ్మా. అత్తయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే అంజలిని చూసినట్టే ఉంది. నా ఉత్సాహానికి ఆనందానికి కారణం హోటల్లో తినడం కాదమ్మా. మనమందరం ఇలా నవ్వుకుంటూ ఆనందంగా తిని ఎంతకాలం అయింది.
ప్రతిరోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఎవరో ఒకరి విషయంలో కన్నీళ్లు. ఇవాళ్ళన్నిటినీ మర్చిపోయి హాయిగా ఉందమ్మా. అందుకే నాకూడా ఇవాళేదో పండగలా ఉందమ్మా. నిజమే అమ్మమ్మా, ఇక మీదట కనీసం నెలకొకసారైనా ఈ రకంగా వచ్చి మనం భోంచేద్దాం. అలాగే అలాగేనమ్మా. ముఖ్యంగా మీరు, మావయ్య గారు, అత్తయ్య గారు, మీ కళ్ళల్లో ఎంత ఆనందం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అవునమ్మా, ఆఖరికి ఐశ్వర్య పెళ్లిలో కూడా గొడవలే జరిగాయి. అవునరా రఘు, పూర్ణిమేది? దక్ష, పూర్ణిమ ఎక్కడా? అదే చెప్దాం అనుకుంటున్నాను అత్తయ్య గారు. ఇందాక పూర్ణిమ వచ్చి నన్ను వాష్రూమ్ దగ్గర కలిసింది. తనకి లూజ్ మోషన్స్ అవుతున్నాయంట. ఇక్కడికొచ్చి కూర్చొని మాటిమాటికి వెళ్ళలేక కాసేపు ఉండి వస్తానని చెప్పింది. అది విషయం. అందుకే ఇందాకటి నుంచి అందరూ నవ్వుతూ సరదాగా గడిపాం. అదే పూర్ణిమ ఉంటే ఈ పాటికి 10 బ్రేకులు వేసి గ్లాసులు కన్నీళ్లు రప్పించేది. అలా అనకు రఘు, తను ఒక పిచ్చిది. ఏదో చేద్దాం అనుకుంటుంది, ఏదో సాధిద్దాం అనుకుంటుంది. ఆ కంగారులో ఏదో తప్పులు చేస్తూ ఉంటుంది. కానీ ఎన్ని తప్పులు చేసినా నీ మీద తనకున్న ప్రేమ మాత్రం చాలా నికార్సైనది. అందుకే కదా దినా నేను ఇన్నాళ్ళుగా భరిస్తుంది. అవును, అంజలి ఎక్కడా? అదే నేను చూస్తున్నా. వెళ్ళి చాలాసేపు అయింది, చూసొస్తానుండు. అదిగో రా అంజలి. ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదమ్మా, చేతులు కడుక్కొని అలా మొత్తం రెస్టారెంట్ అంతా తిరిగొస్తున్నాను. వచ్చి కూర్చో. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తిందామా? నీదే ఆలస్యం. ఆ ఐటెం మాత్రం నేను వడ్డిస్తాను. అదేంటి, ఆ ఒకటి మాత్రమే సెపరేట్గా వడ్డించడం? నిజానికి అన్నీ నేనే వడ్డిద్దామనుకున్నాను, కానీ అతను వడ్డించేశాడు. కనీసం ఆ ఒక్క ఐటెం అన్నా నేను వడ్డిద్దామని. అదేంటి దక్ష, చూసుకోవద్దా? అయ్యో, అది చూసుకోలేదక్క, జారిపోయింది. అయ్యో పర్వాలేదులే, తుడిచేస్తే పోతుందిలే. అతే, ఆ టిష్యూ ఇవ్వండి. ఏంటయ్యా ఇది? ప్లేట్ సరిగా శుభ్రం కూడా చేయరా? చూడు, ఇక్కడ సోప్ ఉంది. ఈ ప్లేట్ తీసేసి నాకు వేరే ప్లేట్ తీసుకురా. అలాగే మేడం. అక్క, తుడిస్తే మచ్చ అలాగే ఉండిపోతుంది అక్క. నీళ్లతో కడిగితే పోతుంది. అంజలి, నాతో పాటు ఒకసారి బాత్రూమ్ దగ్గరికి రామ్మా, నేను కడిగేస్తాను. అక్కర్లేదు, నేను వెళ్ళి కడుక్కుంటాను. తప్పు నాది, నా వల్లే ఆ మసాలా నీ గౌన్ మీద పడింది కదా. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఉండాలి కదా. రా అంజలి. వెళ్ళంజలి. రామ్మా, నేను కడుగుతాను. పదా.
అంజలి త్వరగా రామ్మా, ఐటమ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, త్వరగా రామ్మా తినేద్దాం.